अंदर की हाई अंडी मैं सब्सक्राइबर कोसम वीडियो चुना दोसल पिंड एला कल्कटो मी होटल दोसलैलास्तारने अगर आलरे ने वीडियो चसान होटल दोसलैलास्तमने दाटो कुछ अर्थम वाल की ना वाइस अदी అందుకోసమనే ఇంకో వీడియో తీస్తున్నానండి హోటల్లో కాకుండా ఇంట్లో చేసుకోవడానికి ఎంత క్వాంటిటీలో వేసుకుంటారు ఆ కొలతలో చెప్పమని అడిగారండి అందుకని నేను ఇంట్లో వేసుకునే కొలతలో క్వాంటిటీ ఈ వీడియోలో చెప్తాను మనం ఏ క్వాంటిటీలో వేసుకోవాలనేది ఈ హోటల్ నేను కల్పనట్టుగా కనక మీరు చేశారంటే దోసలు చాలా బాగా వస్తాయండి క్రిస్పీగా ఉంటాయి తినడానికి కూడా చాలా సాఫ్ట్ గా టేస్ట్ బాగుంటుందండి कलर मंच गोल्डन कलर चूडा मंच लुक् उ होटल दोसला वस्ता दींट मेम कलता इंत कलर रावानी क्रिस्पीन रावाना मेम दींट कलता वीडियो चुपता एवर चपर सीक्रेट अने मैं सब्सक्राइबर कोसम वीडियो मीसम चुप्तना वीडियो वीडियो पूर्ति वरकू चूँ अलगते अर्थम दींट एमेम कलपा एलासा यह वीडियो अभी विवर चपता है इंका डाउट्स एवना कमेंट सेक्शन कमेंट चयी नैन रिप्लाई इस्तान वीडियो कावलते वीडियो चेसिस्तानी दीन कोसम नैन ग्लास मिनपगुल्लू अदे ग्लास तो ईद ग्लास रेषन बिह्य तस्क्री रेषन बिह्य वाल दोसल मन की बाग वस्ताई मंच कलर मंच कालता मन सन्न बिह्य कंटे क इवी दोसलू कलर एक्वे सर उड़क लेन टेस्ट अंत बागो अंतनी दीन कोसम रेषन बिह्यमे तस्काली इवी मध्याहन नैन रे गंटल के नाबेकना रेकी नाबेते सायंत्र नैन एडी इवी रुबान सायंत्र शुभ्र कड़गेको नैन ग्रैंडर वेसकना ग्रैंडर वेसको इला मेत मिक् पटेकना मिक् वेसको ग्रैंडर वेसको तरवा दींट स्पून चक्कर वैसा తర్వాత రెండు స్పూన్లు మైదా వేసుకోవాలండి చక్కెర వేయడం వల్ల మంచి కలర్ వస్తది ఈ మైదా వేయడం వల్ల మనకి మంచి అదే దోశ పల్చగా వచ్చి ఇరిగిపోకుండా వస్తదండి తర్వాత దీంట్లో రుచికి తగ్గ salt వేసుకున్నాను రెండు స్పూన్ల శనగపిండి వేసుకుంటానండి శనగపిండి వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తది ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఈ మనం వేసిన శనగపిండి మైదా పిండి ఉప్పు ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి ఇది నైట్ లోనే రుబ్బేసుకున్నాక మనం ఇదంతా శుభ్రంగా కలిపేసుకొని నైట్ అలా పులుసు పెట్టుకుంటే పొద్దుటికి దోసలు మంచి కలర్ వస్తాయి దోసలు కూడా బాగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటది మీ కోసం అనేది ఇంట్లో ఎలా ఎంత చేసుకుంటే క్వాంటిటీ సరిపోతది అనేది నేను చిన్న గ్లాస్ తో వేసి మీకు నా చూపిస్తున్నాను ఈ క్వాంటిటీలో అయితే ఒక 5 గ్రా 6 గ్రాకి దోసలు సరిపోతాయండి ఇంకా చిన్న ఫ్యామిలీ అయితే ఇది రెండు రోజులు వేసుకోవచ్చు సగం పిండి వేసుకొని సగం పిండి ఫ్రిజ్ లో పెట్టుకుంటే రెండు రోజులు రెండు మూడు రోజుల వరకు వాడుకోవచ్చుండి ఇది మూత పెట్టేసుకొని నైట్ నేను అలా ఉంచేసుకుంటాను తర్వాత రోజు పొద్దుటికల్లా ఇది పులిసిపోయి చాలా బాగా వస్తాయండి దోసలు అప్పటికప్పుడు వేసుకున్నా సరే దోసలు బానే ఉంటాయి తర్వాత రోజు మార్నింగ్ చూసానండి పిండి కొంచెం టైట్ ఉంది కొద్దిగా వాటర్ పోసుకుంటాను ఇది మరీ ఎక్కువ నీళ్ళ నీళ్ళ కలిపేసుకున్నా గానీ మనకి దోసలు క్రిస్పీగా రావండి మెత్తగా అయిపోతాయి కొంచెం గట్టిగానే ఉండాలి ఇలాగా ఈ జారుడిలా ఉంటే సరిపోతదండి మనం దోశ వేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతది ఇలా ఉండాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దోసలు పెంకి వేడయ్యాక ఇది మీడియం హీట్ అవ్వాలండి ఇది మరీ ఎక్కువ వేడైపోయినా మనకి దోశ తిప్పడానికి రాదు వేసినట్నే అతుకుపోతది లైట్ వేడయ్యాక ఇలాగా దోసలు వేసుకుంటే మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తాయండి దోసలు కలర్ కూడా మంచి కలర్ వస్తాయి టేస్ట్ చాలా బాగుంటుందండి దీని మీద మనము మసాలా వేసుకోవచ్చు ఉప్మా వేసుకోవచ్చు ఆనియన్ వేసుకోవచ్చు ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చుండి మన ఇష్టం అది మీకు మసాలా దోశ ఎలా కావాలో ఒకేలా అవసరమైతే కామెంట్ చేయండి నేను అది కూడా మీకు చేసి చూపిస్తాను దోశ వేసాక పైన కొంచెం ఆయిల్ వేయాలండి ఆయిల్ వేయడం వల్ల దోశ మంచిగా కాల్తది కలర్ బాగా వస్తది ఇవన్నీ వేసుకున్నాక అప్పుడు మనం మంట పెంచుకోవాలండి మనం ముందే మంట పెంచేసామంటే ఈ దోశలనేవి కలర్ ఎక్కువ వచ్చేసి
సరిగ్గా ఉడకవు. అలాగని దోశల పెంకి ఎక్కువ కాలుకోకుండా వేసేసినా కానీ దోశలు సరిగ్గా రావండి, కలర్ రాదు, సరిగ్గా కాలదు, పచ్చిపచ్చిగా ఉండిపోతుంది, అది బాగా కడక్కొచ్చేసి మనకి అప్పడాల్లాగా అయిపోతాయండి. అందుకని మీడియం హీట్ అయ్యాక ఈ దోశలు వేసుకోవాలి. ఇలాగ దోశల పెనం మీద ఇంత హోటల్లో లాగానే కాకుండా ఇంట్లో చేసుకునే చిన్న పెనం ఉంటుంది కదా, దాని మీద వేసుకున్నా కానీ దోశలు హోటల్లో చేసినట్టే వస్తాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోని. మీ పిల్లలు మీ ఇంట్లో వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇలా చేశారంటేని. మా హోటల్లో చేసినట్టుగానే మీకు కూడా చాలా బాగా వస్తాయి దోశలు. తర్వాత దీనిపైన కొంచెం కారప్పొడి చల్లుకోవాలి. ఇదంతా కూడా కాలాక తీసేసుకుంటే చాలా బాగుంటుందండి, కలర్ మంచి కలర్ వస్తుంది. కొంచెం కాలాలండి, ఇది కాలిపోయాక తీసేసుకోవచ్చు. దోశలు చాలా పలచగా పేపర్లాగా వస్తాయండి, దోశలు విరిగిపోకుండా మనకి ఎలా కావాలితే అలా వేసుకోవచ్చు దోశల్ని. కలర్ కూడా చూడడానికి చాలా బాగుంటుందండి, మంచి కలర్ వస్తాయి. తెల్లగా ఉంటే కాలేనట్టుగా కనబడతాయి కదా, ఇలా వేసుకుంటే కలర్ అయ్యి బాగా వస్తుంది. చక్కెర వేయడం వల్ల కలర్ అనేది బాగా వస్తుందండి. మీకు చక్కెరతో కలర్ రాలేదంటే కొంచెం చక్కెర వేసుకుంటే కలర్ బాగా వస్తుంది చక్కెరతోటి. ఇవన్నీ కూడా అయిపోయినాయండి, తీసేస్తున్నాము. మాది మూడు దోశలు వేసుకుని దోశలు పెనమండి, ఇది మూడు దోశలు వస్తాయి దీని మీద. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.